పిఓకే ఇక ఎన్నికల తర్వాత మనదే. పిఓకే అంటే చాలా మందికి సామాన్యులకు తెలియపోవచ్చు. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ స్వతంత్రం వచ్చిన తర్వాత దేశం రెండుగా విడిపోయిన ఆ సమయంలో జమ్మూ కాశ్మీర్ని ఎటు కలపాలి అనే విషయంలో సందిగ్ధత నెలకొన్న పక్షంలో అక్కడున్న హిందూ రాజు నేను భారతదేశంలో విలీనం చేస్తున్నానని భారతదేశంలో కలిపాడు. ఇక పాకిస్తాన్ కొంత దూరం ఆక్రమించుకొని పెద్దగా జనాభా లేని రోజుల్లో అక్కడ సైన్యాన్ని మోహరించడంతో ఆ బ్రిటిష్ వాడు అక్కడ వచ్చి మీరిద్దరు యుద్ధం చేసుకోవద్దు నాయన, ఇప్పటికే అన్నంగోలు లేకుండా లక్షలాది మంది కరువుతో చనిపోతూ ఉన్నారు. ఇక దేశ విభజన తర్వాత చెలరేగిన అల్లర్లలో దాదాపు లక్షల మంది చనిపోయారు. ప్రస్తుతానికి యుద్ధం చేసుకోవద్దు, భవిష్యత్తులో నేను ఒక రేఖ గీస్తున్నాను, ఈ రేఖ అట్టిపెట్టుకోండి, భవిష్యత్తులో యుద్ధానికి ఉపయోగపడుతుందని వాడు ఒక రేఖ గీసిపోయాడు. అదే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్గా అక్కడ ఒక గీత గీసి సరిహద్దుగా నిర్ణయించాడు. గడిచిన 75 సంవత్సరాల నుంచి ఇంకా ఆ సరిహద్దు దగ్గరే అటు పాకిస్తాన్ సైన్యం ఇటు భారత సైన్యం గురి పెట్టుకొని ఎప్పుడు ఉగ్రవాదులను వాళ్ళు ఇటు తోలడం, ఆ ఉగ్రవాదులను ఏరివేసే కార్యక్రమంలో భారత సైనికులు కూడా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కార్గిల్ యుద్ధం కూడా అక్కడ జరిగింది. ఇక పిఓకే ప్రజలు కూడా గగ్గోలు పెడుతూ ఉన్నారట. కనీసం ఒక గుప్పెడ గోధుమ పిండి కూడా దొరక్క భారతదేశంలో కలపం రసాన్ని మమ్మల్ని కనీసం రొట్టెలన్నా కాల్చుకొని తింటాము అని అక్కడ ప్రజలే తిరుగుబాటు వచ్చింది. అదే విషయాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వయంగా ప్రకటించారు. అయితే ప్రస్తుతానికైతే పాకిస్తాన్ని గెలుపుకునే పరిస్థితి భారత్ చేయకపోవచ్చు, ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నికల తర్వాత పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి కూడా కేంద్రం సీరియస్గా ఉంది. అయితే పాకిస్తాన్ అంతర్జాతీయ న్యాయస్థానం అంటది, అమెరికా అంటది, అనేక దేశాల్లో మరలా ఐక్యరాజ్య సమితిలోనూ మా పాకిస్తాన్ ఆక్రమిస్తున్నారని రచ్చ చేసే అవకాశం ఉంది. బలవంతం ద్వారా ప్రస్తుతానికి ఎలాంటి భూభాగాల్ని ఆక్రమించుకునే పరిస్థితి ప్రపంచంలో ఎక్కడా లేదు. అవతలోడు బలహీనుడైనా కొంతమందిని వేసుకొత్తాడు పోయి. పాకిస్తాన్కు కూడా చైనా అండం ఉంది కాబట్టి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని కాపాడుకునేందుకు వారి ప్రయత్నాలు చేస్తారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత బీజేపీకి 400 సీట్లు వస్తే ఇక పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించి ఆ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ 300,000 చదరపు కిలోమీటర్లను కూడా స్వాధీనం చేసుకుంటుందా లేదా అనే విషయంలో స్పష్టత లేదు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి పిఓకే ఇక మందే మనమే గడిపేసుకుందామంటూ అధికారంలో ఉన్న ప్రతివాడు అలా స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్టేట్మెంట్కి బీజేపీ నేతలు ఇచ్చిన స్టేట్మెంట్కి చాలా తేడా ఉంటుంది. బీజేపీ నేతలు ఒక్కొక్కటి చిన్నగా కట్ చేసుకుంటూ వస్తున్నారు. జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక రాజ్యాంగం శుభ్రంగా సించి మంటల బంధించినారు. 370 ఆర్టికల్ రద్దు చేశారు. జమ్మూ కాశ్మీర్ని 2 రాష్ట్రాలు చేశారు. అక్కడ రేపు పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగబోతా ఉన్నాయి. ఆ రాష్ట్రాలకు కూడా త్వరలో ఎన్నికలు జరిగి అక్కడ 2 ముఖ్యమంత్రులు వస్తారు. భారతదేశంలో మరో 2 రాష్ట్రాలు కూడా కలవబోతా ఉన్నాయి. భవిష్యత్తులో ఆ పిఓకని కూడా కాపాడుకుంటారా? మరోవైపు చైనా వాడు అరుణాచల్ ప్రదేశ్ అస్సాం నాదే అంటున్నాడు. మరి అటువైపు అది కాపాడుకోవాలి, మరి ఇటువైపు ఇదేం గుంజుకోవాలి? ఇప్పటికే చైనా వాడు టిబెట్ ఇవన్నీ ఆక్రమించుకుంటూ చాలా దూరం వచ్చి సరిహద్దులు భారతదేశానికి దగ్గరగా వచ్చాడు. ఒకప్పుడు హిమాలయ పర్వతాలు పెట్టని కోట కూడా అంటూ చిన్నప్పుడు పాఠాలు చెప్పేవారు. చైనా వాడికి ఆ చైనా కోట కూడా ఆగడం లేదు. హిమాలయ పర్వతాల దగ్గరకు వచ్చి మన బోర్డర్లో చివరికి మనం కైలాసలో శివుని సందర్శించుకోవాలన్నా కూడా చైనా వాడి మద్దతు తీసుకోవాల్సి వస్తూ ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో పిఓకే భారత్లో విలీనం అవుతుందా, అక్కడ ప్రజలే ఉద్యమం చేపట్టి మేము భారతదేశాన్ని కలుస్తామని తిరుగుబాటు చేస్తారా అనేది తెలియాలంటే మాత్రం చూడాల్సిందే. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.